తెలంగాణ సాయుధ పోరాటంలో అన్ని వర్గాల పాత్ర ఉందన్నారు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం నేలపట్లలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్రపై సెమినార్ నిర్వహించారు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని అన్నారు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన కాదు విలీనమైన దినం అని అన్నారు మల్లు లక్ష్మి बीजेपी ప్రభుత్వం వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు అంటే హిందూల నైజాం నుండి హిందూలు విముక్తి పొందినారని చెప్తా ఉన్నారు అది వాస్తవం కాదు చరిత్ర తెలవక మాట్లాడుతా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కులాలు మతాలకు సంబంధం లేకుండా ఆడ మగానే సంబంధాలు లేకుండా అందరూ కూడా వెట్టి చాకిరి వ్యతిరేకంగా విముక్తి చెందటం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ ఆ ఆ పోరాటంలో చాలా మంది ముస్లింలు కూడా పాల్గొన్నారు ఎందుకంటే నైజాముని వ్యతిరేకంగా కలం బట్టి రాసినటువంటి షోయబ్ బిల్లా ఖాన్ ముస్లిం కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అట్లాగే దొర దౌర్జన్యాలకు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బందకి చేశాడు పోరాటం ఆ బందకి ఎవరు ముస్లిం కాదని మేము బీజేపీ బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అట్లాగే మక్తూ మహ్యూనుద్దీన్ కార్మికోద్యమంలో చేరి వాళ్ళు నైజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు అట్లాగే హిందువులు రావి నారాయణ రెడ్డి గారు హిందూ కాదని మేము అడుగుతా ఉన్నాం అట్లా అనేక మంది త్యాగాలు చేసి అమరులైనారు హిందువులు